మరణిస్తాను. మరించాను. ఎప్పుడైతే ఇంటికి తాళం వేశారో, ఓహో ఇది బ్యాడ్ ఇంటెన్సిటీతో జరుగుతుంది, ఇందులో దురుద్దేశం ఉంది, నేను ఆ ఇంటికి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను, నన్నే దంబెల్ నా మీదే విసరాలని అనుకునే ప్రయత్నం చేసిన ఆమె దగ్గర టికెట్ ప్రకటించక ముందు 3 నెలలు వేరేగా ఒక గదిలో వెళ్ళి ఉండేవాడిని, ఒక్కడిని వేరేగా వెళ్ళి గదిలోకి వెళ్ళి తాళాలు వేసుకుని ఉండేవాడిని. రాత్రి తాళం అయిపోతే రాత్రి నాకు నిద్రపడదు, ఎందుకంటే ఏ రాత్రి ఏ ప్రమాదమైనా జరగచ్చు. అంటే ఆఖరికి జీవితం ఎలా వచ్చింది, 30 ఏళ్ళ తర్వాత భయాల మధ్య, ఆందోళనల మధ్య, ద్వేషాల మధ్య, అసూయల మధ్య నేను బ్రతుకుతున్నానని అనిపించి ఇంకా ఇంటికి వెళ్లాల్సిన అవసరం లేదని ప్రజలకు చెప్పాలి. ఎక్కడికి వెళ్తాను, హోటల్కి వెళ్తానా, హోటల్కి వెళ్తే అన్నాళ్ళు వెళ్తాను. హోటల్ నుంచి ఒక 3 రోజులు ఉండి కారులో 3 రోజులు పడుకున్నాను. జన్నాళ్ళని చెప్పేశాను, ఈ పని మీరు చూసుకోండి, నాకు వేరే పని ఉందని చెప్పి వెళ్ళి కారులో నీ టెక్కల్లోనే నాకు సంబంధించిన ఒక ప్లేస్ ఉంది క్వారీ దగ్గర, కారు పెట్టుకొని రాత్రంతా కారులో పడుకున్నాను. వండుకొని అవి తీసుకొని తింటమే నాకు అలవాటు. అది కూడా పెట్టని రోజులు ఉన్నాయి నాకు నా జీవితంలో, మంచి ఎలక్షన్ టైంలో కూడా. ఒకసారి నేను ఎక్సర్సైజ్ చేసే డంబెల్ అక్కడ పక్కన ఉంది, నేను అలా కూర్చున్నాను. ఏదో ఒక ఆర్గ్యుమెంట్లు వస్తే డంబెల్ తీసిన మీద 2 చేతులతో పెట్టిన మీద ఇసలు దాని నుంచి తప్పించుకోవడానికి, తలకో చేయకో ఎక్కడ తగులుతుందో తప్పించుకోవడానికి నేను ఫాస్ట్గా బయటకు స్లైడ్ అయ్యేటప్పటికి చైర్ నుంచి నా కాలు ఫ్రాక్చర్ అయింది. మీకు తెలుసో లేదు, ఎంపీ ఎన్నికల్లో కట్టేసుకొని తిరిగాను నేను. కారణం అది. మాదిరికి మీకు సంబంధం ఉందా అంటే ఈ రకంగా, అంటే ఒకవేళ మాదిరికి నాకు సంబంధం ఉందని 30 సంవత్సరాల్లో నువ్వు తీర్మానం చేసేటప్పుడు మన ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చాయి, ఎన్ని సందర్భాలు వచ్చాయి, అప్పుడు ఎప్పుడు ఎందుకు ఈ దుష్ప్రచారం చేయలేదు, ఇప్పుడు ఎందుకు దుష్ప్రచారం చేసావు, కేవలం నన్ను చెడ్డ పేరు ద్వారా ఆ ఎమ్మెల్యే టికెట్ పొందడానికి. పొందిన తర్వాత కూడా ఊరుకుందా, ఇంకా ఎక్కువ చేసింది దుష్ప్రచారం. పోనీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఊరుకుందా, నేను ఓడిపోయాను, పతనం అయిపోయాను, గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు ఊరుకుందా, ఇంకా కంపు చేస్తుంది. ఇప్పుడు ఏంటి ఆవశ్యకత అని నేను అడుగుతున్నాను. నీకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇచ్చాను, నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తున్నాను, ఇప్పుడు ఏంటమ్మా నీ ఆవశ్యకత, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు, వాట్ ఈస్ ద రీజన్. ఏసు నేను చెప్తున్నాను కదా, అమ్మాయికి నాకు అనుకోకుండా దగ్గర స్నేహం అయినాను, అడల్టరీగా ఉంటున్నట్టు అనుకోవచ్చు. దీన్ని ఇంగ్లీష్లో జ్యుడిషియరీ లాంగ్వేజ్లో అడల్టరీ అంటారు. మ్యారీడ్ ఉమెన్ అండ్ మ్యారీడ్ మ్యాన్ కెన్ హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్, దిస్ ఇస్ కాల్డ్ అన్ అడల్టరీ. అది ఇప్పుడు నడుస్తుందని నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే మీకు విషయం చెప్పాలి, ఇంట్లో ఉన్నప్పుడే భోజనానికి సౌకర్యాలు లేని నేను ఈ 2 ఏళ్ళు ఎలా బ్రతికాను, దిస్ ఇస్ మెయిన్ పాయింట్. కళాశాలలో ఉన్నాను, కారులో 3 రోజులు పడుకున్నాను, హోటల్లో ఉన్నాను, ఇప్పుడు ఈ రోజు వరకు ఈ క్షణం వరకు ఇక్కడ ఉన్నాను. భోజనం చేసావా, టిఫిన్ చేసావా, నిద్రపోయినావా, నీ పరిస్థితి ఏంటని అడిగేవారు ఉన్నారా, 2 ఏళ్ళల్లో ఉన్నారా, ఇది ఎవరు అని అడిగిందా, నేను పిల్లల చేత అడిగించిందా, నిన్నట్లాగా నాన్న తిన్నాడా ఉన్నాడా ఏం చేస్తున్నాడని ఒక్కసారి ఎంతసేపు నువ్వు చచ్చిపోయావనుకున్నావు. నీకు మాకు సంబంధం ఎన్ని మెసేజ్లు చూపించకూడదు, కుటుంబం మీద ఏం మెసేజ్లు చూపెడతాను, పాపం తప్పు, ఎన్ని బండిల్స్ మెసేజ్లు తనే ఉండు, నీకు నాకు విడాకులు, నీకు నాకు సంబంధం, ఎవరు విడాకులు సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు, ఇవన్నీ నీకు రాసిచ్చేసాను కదా, ఇంకేం చేయాలి, ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం అయ్యవని నమ్మకం ఏంటి, నిన్న రాత్రి వచ్చి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి ప్రజలకు నేను అడుగుతున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను, హౌస్లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను, ఏపీ గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా 25 సంవత్సరాలు ప్రజలతో పనిచేసిన ఒక అనుభవంతో ఎన్నో మంచి పనులు చేసిన నాకు ఈ అపకీర్తి వచ్చింది ఈ క్షణంలో. ఈ అపకీర్తికి నేనే ప్రజలకు అడుగుతున్నాను ఏం చేయాలని, ఇదా విధానం అని అడుగుతున్నాను. ఈ పరిస్థితుల్లో నేను ఇక పరి విధాలు ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను, విల్ గో ఫర్ డివోర్స్. ఆల్రెడీ 2 డేస్ సర్వ్ అవుతుంది, నెక్స్ట్ పిటిషన్ పడుతుంది. అది అయిపోయినా ఏమన్యాయం అయిపోయినా మా ఇద్దరికీ మధ్య ఇష్టం లేనప్పుడు నేను దూరంగా ఉండాలని నేను అనుకున్నా నా పిల్లలకు మాత్రం అన్యాయం జరగదు, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, నా హైందవికి నవీనకి సర్వస్వం నాన్నున్నాడు.
నాన్న బ్రతుకున్నంత వరకు నీ ఒంటి మీద ఏగవాళ్ళది, నీకు అన్యాయం జరగదు. నాన్న చెబుతున్నాడు, నీకు ఇష్టం ఉంటే వినండి, ఇష్టం లేకపోతే వినకపోండి, నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి, లేకపోతే లేదు. ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది. నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట, నేను నమ్మిన వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నా పిల్లలకు అన్యాయం జరగదు, తనకు కూడా కావలసిన ఆస్తి రాసి ఇచ్చాను, 25 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి రాసి ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఇంకేం కావాలంటే ఇస్తాను. ఈ డివర్స్ కి వీటికి సంబంధం అయితే లేదు. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ